ప్రపంచమంతా కరోనాతో యుద్ధం చేస్తున్న సందర్భంలో మరో ప్రాణాంతకమైన వ్యాధి అమెరికాలో వెలుగు చూసింది. అదే మెదడు తినే అమీబా వ్యాధి. దీనిని నైగ్లేరియా ఫోలేరీ అని పిలుస్తారు. ఆ వ్యాధి ఏంటి, ఇప్పుడు ఎందుకు సోకుతుంది, ఆ వ్యాధి ఎందుకు అంత ప్రమాదకరం? అమెరికాలోని ఒక నగరంలో ఇది 6 ఏళ్ల ఒక బాలుడికి సోకి అతని ప్రాణాలని బలికొన్నది. తక్షణమే నిపుణులంతా అప్రమత్తమయ్యారు. ఇది నీటి ద్వారా సోకిందని తెలుసుకున్నారు. ప్రజలు వాడే నీటిని శుభ్రం చేశారు, క్లోరినేషన్ చేశారు. ఈ సింగిల్ సెల్ అమీబా నీటి ద్వారా సంక్రమిస్తుందని, అతి ముఖ్యంగా లోతైన నీటిలో ఉంటుందని, ఈత కొట్టే వాళ్లకు, డీప్ డైవింగ్ చేసే వాళ్లకు ఎక్కువగా సంక్రమిస్తుందని వాళ్ళు చెప్తున్నారు. చాలామంది ఈత కొట్టరు కదా, డీప్ డైవింగ్ చేయరు కదా, వాళ్ళంతా ఈ వ్యాధి నుంచి సురక్షితమే కదా అనుకుంటే మాత్రం ప్రమాదంలో కాలేసినట్టే. ఎందుకంటే ఇప్పుడు నిపుణులు ఏం చెప్తున్నారంటే, వాతావరణ మార్పుల వల్ల ఈ వ్యాధి వేరే చోట్లకు కూడా ఈజీగా సంక్రమిస్తుందని తెలుసుకున్నారు. అసలైతే ఈ వ్యాధికి కారణమయ్యే అమీబా మంచినీటి సరస్సులలో, నదులలో, చెరువులలో ఉంటుందని, వాతావరణ మార్పుల కారణంగా ఇది చాలా వేగంగా ఇతర ప్రాంతాలకు కూడా సోకడం ప్రారంభించిందని తెలుసుకున్నారు. అమెరికాలో 6 ఏళ్ల బాలుని బలికొన్న ఈ వ్యాధి మాత్రం వాళ్ళు వాడే వాటర్ పైప్ ద్వారా సోకిందని తెలుసుకున్నారు. అంటే దీని అర్థం, ఎక్కడికైతే ఆ జనావాసాలకు వాటర్ సప్లై జరుగుతుందో తద్వారా అది సోకిందని అర్థమవుతుంది. సో వెంటనే అక్కడి యంత్రాంగం అప్రమత్తమై ఆ వాటర్ని మొత్తం క్లోరినేషన్ చేశారు. అక్కడ ఇంకా వేరే ఇతర ప్రాంతాల్లో ఉన్న వాటర్ శాంపుల్స్ కూడా వాళ్ళు కలెక్ట్ చేశారు. చేసి వాటిని టెస్ట్ చేయగా చాలా ప్రాంతాల్లో ఈ అమీబా సోకడం మొదలైందని వాళ్ళు నిర్ధారించారు. 113 డిగ్రీల ఫారెన్ హీట్ టెంపరేచర్ దగ్గర కూడా ఇది బతికే ఉంటుందని నిర్ధారిస్తున్నారు. అంటే ఇది ఎంత ప్రమాదకరమైనదో మీరు ఊహించవచ్చు. ఈ వ్యాధి ముక్కు ద్వారా సోకుతుందని చెప్తున్నారు నిపుణులు. సో మొదటగా ముక్కుకి సోకుతుందని, ఆ ముక్కులోని వాసన పీల్చే గ్రంథుల ద్వారా అది నాడీ వ్యవస్థలోకి చేరుకుంటుందని, ఎప్పుడైతే నాడీ వ్యవస్థని చేరుకుంటుందో అప్పుడు అది మరింత ప్రాణాంతకంగా మారుతుందని డాక్టర్లు చెప్తున్నారు. అయితే ఈ వ్యాధి లక్షణాలు చాలా విచిత్రంగా ఉంటాయి. ముందు హెచ్చరిక రూపంలో విపరీతమైన తలనొప్పిలా ఈ వ్యాధి లక్షణాలు బయటపడతాయి. ఆ తర్వాత జ్వరం, వాంతులు, విరేచనాలు అవ్వడం. ఈ వ్యాధి ప్రభావితం చేసేది మెదడుపైన. సో దానికి సంబంధించిన లక్షణాలు ఎన్నో బయటపడుతూ ఉంటాయి. ఈ వ్యాధిని గుర్తించడం కొంచెం కష్టతరం అంటున్నారు డాక్టర్లు. ఎందుకంటే ఈ వ్యాధి లక్షణాలు సరిగ్గా మెనింజైటిస్ లక్షణాలతో సమానంగా ఉంటాయి. కాబట్టి ఈ వ్యాధిని నిర్ధారించడంలో చాలామంది పొరపాటు పడతారని చెప్తున్నారు డాక్టర్లు. వికారం, తీవ్ర జ్వరం, వాంతులు, మైకం కమ్మడం, మూర్ఛలు రావడం, రోగి యొక్క మానసిక స్థితిలో మార్పులు రావడం, విపరీతమైన తలనొప్పి మరియు మెడ గట్టిగా పట్టేసుకుపోవడం, ఇంకా హాలుసినేషన్స్ అంటే లేనివి ఉన్నట్టు భ్రమలకు గురవ్వడం. ఈ వ్యాధి సోకినాక మాత్రం కేవలం 5 రోజుల్లో ఇది ప్రాణాంతకం అవుతుంది. 97% పైగా డెత్ రేట్ ఉన్నట్టు నిపుణులు చెప్తున్నారు. అంటే ఈ వ్యాధి సోకిందంటే ప్రాణాలతో బయటపడడం చాలా అరుదు. సో అందుకే ఈ వ్యాధి గురించి భయపడాల్సిందిగా చెప్తున్నారు నిపుణులు. మరిన్ని ఉపయోగకరమైన అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.